బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి నారాయణ నివాసానికి వెళ్లనున్నారు సిఐడి అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి హైదరాబాద్లోని నారాయణ నివాసం వద్ద మా ప్రతినిధి వాసు ఉన్నారు. వాసు చెప్పండి. రాధాకృష్ణ, ఏపీ అమరావతి రాజధాని భూముల కుంభకోణానికి సంబంధించి కూడా మరొకసారి సిఐడి అధికారులు నారాయణ విచారించబోతున్నారు. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్నటువంటి హిల్ రిడ్జ్ విల్లాస్ లో ఉన్నటువంటి నారాయణ నివాసం బయట మనం ఉన్నాం. మరి కాసేపట్లో సిఐడి అధికారులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో నారాయణ సతీమన్ను ఇంట్లోనే విచారించాలన్నటువంటి ఆదేశాల మేరకు మరి కాసేపట్లో ఇక్కడ రాబోతుంది. ప్రస్తుతం మనకు నారాయణ గచ్చిబౌలి నివాసానికి సంబంధించి కూడా హిల్ రిడ్జ్ విల్లాస్లో అతని నివాసం ఉంటాడు. ప్రధానంగా కూడా రాజధాని భూములకు సంబంధించి కూడా 2017 జూన్ జులైలో కొనుగోలు చేసినటువంటి 150 ఎకరాల అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీకి చెందినటువంటి పలువురు రైతుల భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీస్ తో పాటు నారాయణ సంబంధించిన ఎన్స్పిరా అనేటువంటి సంస్థ నుంచి పెద్ద ఎత్తున కూడా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు నగదు అక్కడ బదిలీ అయ్యాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే నారాయణ కూతురులైనటువంటి ఇద్దరిపైన కూడా ఏపీ సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. వారి నివాసాల్లో చాలా కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రధానంగా కూడా నారాయణ తన కూతుర్లకు ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపులకు సంబంధించి కూడా మనీ రూటింగ్ వ్యవహారాలకు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. ఎన్స్పిరాల సోదాలు కావచ్చు, నారాయణ కూతురులో ఇంట్ల నివాసాల్లో సోదాల నేపథ్యంలో కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోట్ల రూపాయల నిధులు నారాయణ సంస్థల నుంచి బదిలీలేయి. ఆ తర్వాత అతని బినామీలకు సంబంధించి కొందరి పేర్లపైన పెద్ద ఎత్తున కూడా ఏపీ రాజధాని భూములకు సంబంధించి అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. దానికి సంబంధించిన పత్రాలు కూడా ఇప్పటికే సిఐడి అధికారులు స్వాధీనం చేస్తున్నారు. కాబట్టి దాదాపు సిఐడి విచారణ కీలక దశకు చేరుకుంది. ఎందుకంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పలువురు మంత్రులు, పలువురు అధికారులను ప్రోద్బలం చేసి కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేశారు, అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి చాలా మంది పేదలకు అన్యాయం జరిగిన నేపథ్యంలో వాళ్ళ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఏపీ సిఐడి దర్యాప్తు చేస్తుంది. దాంట్లో భాగంగానే మరొకసారి ఇప్పటి వరకు సిఐడికి లభ్యమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలకు సంబంధించి నారాయణ బినామీలు, నారాయణ కుటుంబ సభ్యులు ఎన్ని కోట్ల మేరకు చెల్లించారు, ఎన్ని భూములు రిజిస్ట్రేషన్ చేసిన అంశానికి సంబంధించి ఆధారాలు ముందుంచి నారాయణతో పాటు నారాయణ సతీమణి, మరో అతని ఉద్యోగి ప్రమీల అనేటువంటి వ్యక్తితో పాటు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానిని నలుగురిని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరి కాసేపట్లో ఏపీ సిఐడి అధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి గచ్చిబౌలి నారాయణ విల్లాకు చేరుకుని కూడా విచారించబోతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.